ప్రతి వర్గం కోసం నమ్మకంగా ప్రజల పక్షాన నిలబడింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇంకా పెట్టి పెట్టక తలికే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉందని, నిరుద్యోగుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని గ్రహించి మూడు రోజుల నిరాహార దీక్షతో మొదలైన నిరుద్యోగుల కోసం చేసే ఆ పోరాటం 42 మంగళవారాలు నిరాహార దీక్ష చేసేంత వరకు సాగింది. అంతేకాదు నిరుద్యోగుల కోసం పోరాటంలో ఆఖరికి ఒక మహిళని చూడకుండా నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది కేసీఆర్ సర్కార్. ఒక నిరుద్యోగుల కోసమే కాదు, ఏ విషయంలోనైనా ప్రతి వర్గానికి మేలు చేయాలనే చూసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. పొడు భూములకు పొడు పట్టాల కోసం కొట్లాడడం అయితేనేమి, దళిత బంధు కోసం కొట్లాడడం అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కొట్లాడడం అయితేనేమి, పేదలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఎందుకు అందడం లేదనే విషయంలో కొట్లాడడం అయితేనేమి, రైతులకి వరి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్ మీద అలు పెరిగని పోరాటం చేశాం. 3800 కిలోమీటర్ల పాదయాత్ర చిత్తశుద్ధితో చేసిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ 3800 కిలోమీటర్లలో కలవని వర్గము లేదు, చూడని సమస్య లేదు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మేము గమనించాం, వాటిని అడ్రస్ చేశాం. కేసీఆర్ గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, ఒక్క వాగ్దానం కూడా ఎందుకు నిలబెట్టుకోలేదు అని మారుమూల గ్రామాలకు సైతం పోయి ప్రతి చోట, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ప్రతి చోటికి వెళ్ళి కేసీఆర్ను ప్రశ్నించడం జరిగింది. రైతులకు రుణమాఫీ అన్నారు, ఎందుకు మాట నిలబెట్టుకోలేదని అడిగాం. సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు అన్నారు, ఎందుకు ఇవ్వటం లేదు కేసీఆర్ అని అడిగాం. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది అని అడిగాం. ఇంటికో ఉద్యోగం ఏమైందని అడిగాం. నిరుద్యోగ భృతి ఏమైంది అని అడిగాం. అల్లుడు వస్తే ఏడబండాలి అని మీరు అన్నారు, మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ ఏమైంది అని అడిగాం. మైనారిటీలకు ఇస్తామన్న 12% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయటం లేదు అని అడిగాం. దళిత బంధు ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగాం. పోడు భూములకు పట్టాలు మీరు కుర్చీ వేసుకొని వచ్చి కూర్చొని చేస్తామని, పరిష్కరిస్తామని చెప్పారు, మరి ఎందుకు చేయలేదు అని అడిగాం. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజల పక్షాన నిలబడ్డాం. అంతేకాకుండా ధైర్యంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వాళ్ళు చేస్తున్న అక్రమాల గురించి కూడా నిర్భయంగా మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం స్కామ్. ఈ కాళేశ్వరం స్కామ్ గురించి మాట్లాడి కొట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆఖరికి పార్లమెంటు మార్చి వరకు మార్చి కూడా చేసి దేశానికే ఇది బిగ్గెస్ట్ స్కామ్ అని ఎత్తి చూపిన పార్టీ, హైలైట్ చేసిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఢిల్లీ వరకు వెళ్ళి కాగైతేనేమి, సిబిఐ అయితేనేమి, అన్ని చోట్ల పోరాటం చేసింది కాళేశ్వరం అవినీతి మీద. ఎందుకు కేసీఆర్ గారు 500,000 కోట్ల అప్పుల కుప్ప చేశారు తెలంగాణను అని ప్రశ్నించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మేము పాదయాత్ర చేస్తే, మేము కేసీఆర్ను ప్రశ్నిస్తే అప్పుడు వచ్చింది ప్రతిపక్షాలకు సోయ. అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టారు, దాని తర్వాతే మాట్లాడడం కొట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఇనిషియల్గా కేసీఆర్ అవినీతిని, కేసీఆర్ అక్రమాలను, కేసీఆర్ మాట నిలబెట్టుకోవడం లేదు అన్న విషయాన్ని మొట్టమొదట లేవనెత్తిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇలా ఏ పోరాటం చేసినా తెలంగాణ ప్రజల కోసమే పోరాటం చేశాం, ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయం కూడా తెలంగాణ ప్రజల కోసమే తీసుకుంటున్న నిర్ణయం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, అది కూడా తారాస్థాయికి. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ సర్కారు పడిపోయేంత ఛాన్స్ ఉంది. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకతను చీలిస్తే, ఈ వ్యతిరేక ఓటుని చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి మీదున్న ఈ వ్యతిరేకత, ఈ వ్యతిరేక ఓటును చీల్చొద్దని, మళ్ళీ కేసీఆర్కు అవకాశం ఇవ్వద్దు అని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది మీడియా హెడ్స్ కూడా మమ్మల్ని కోరటం జరిగింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అమ్మా నువ్వు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా, కేసీఆర్ మీద
పోరాటం చేశావు, మరి ఇప్పుడు కేసీఆర్ సర్కారు దించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి కేసీఆర్ ని మేము ఎదుర్కోగలము అన్న నమ్మకం అటు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయితేనేమి, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అయితేనేమి, ఇటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ కి ఒక ఛాన్స్ ఉంది అనిపిస్తున్న సిచ్యువేషన్ లో మీరు దానికి అడ్డుపడడం ఎంత మటుకు సమంజసమని చాలా మంది అడగటం జరిగింది. ఎంతో మంది వైఎస్ఆర్ ని అభిమానించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ గారు తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డే ఓడించడం అన్నది అవమానం కాదా తల్లి, మమ్మల్ని ఓడించడానికా నువ్వు పార్టీ పెట్టింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతో మంది బాధపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశం అప్పుడు కాదు ఇప్పుడు కాదు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారే లాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన వ్యక్తి, తేగలిగిన నాయకుడు ఒక రాజశేఖర్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు తెలంగాణలో ఫలితాలు చూపాయి, ఇటు అటు కర్ణాటకలో ఫలితాలు చూపాయి, ఇటు తెలంగాణలో కూడా ఫలితాలు చూపే సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా నాకు పరాయి వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించినప్పుడు సోనియా గాంధీ గారు తన కౌగిట్లోకి నన్ను ఆహ్వానించారు. రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా ప్రేమించిన బిడ్డవు, యు ఆర్ ఫ్యామిలీ, నువ్వు నా కుటుంబం అన్నాడు.